ఎంతో మంది రాంగ్ డిసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ తో మీ కెరీర్ డిసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి. సర్ నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. సో నీట్ కౌన్సిలింగ్ సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా యూజీ అండ్ పీజీ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. యూజీకి సంబంధించి ఎక్కువ స్టూడెంట్స్ చాలామంది రకరకాల కన్ఫ్యూజన్తో అడుగుతున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చినటువంటి జీవోలో కూడా ప్రైవేట్ కాలేజెస్ యొక్క మెడికల్ కాలేజెస్ ఫీజు అబ్నార్మల్గా పెంచడం జరిగింది, 19 లక్షలు చేయడం జరిగింది. అట్లాగే ఎన్ఆర్ఐ కోటాలో కూడా 39 లక్షల రూపాయలు చేయడం జరిగింది. ఇంతకుముందు కంటే కూడా చాలా ఎక్కువ, ఇంతకుముందు 26 లక్షలు మాత్రమే ఉండేది, అట్లాగే 14 లక్షలు ఉండేది మామూలుగా బి కేటగిరీ అయితే. అవన్నీ కూడా అబ్నార్మల్గా పెంచడం జరుగుతుంది. ఎవరైతే బి కేటగిరీకి అప్లై చేద్దామని చెప్పి అనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే ఈవెన్ తెలంగాణలో కూడా ఎన్ఆర్ఐ కింద అప్లై చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి పెద్దగా అంతంత అమౌంట్ అబ్నార్మల్గా పెంచడం వల్ల డెఫినెట్గా అదర్ సోర్సెస్ అయితే, అదర్ కాలేజీలు అయితే కొంచెం తక్కువ ఫీజులు ఉన్నాయి, ఏవైతే బాగుంటాయని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఆల్రెడీ మన ఛత్తీస్గఢ్, లేకపోతే ఉత్తరాఖండ్ కానీ, బీహారు, ఉత్తరప్రదేశ్, రకరకాల రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ రాష్ట్రాల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ చాలా వరకు రిలీజ్ అయ్యి ఆల్రెడీ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ హిమాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, అన్నీ కూడా తమిళనాడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కాస్ట్ పెరగడం వల్ల మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చోటకి మనం వెళతాం సార్, ఫీజు ఎక్కువ కట్టలేము మనం, 10 లక్షలు 12 లక్షల రూపాయల వరకే మేము పే చేయగలం. ఇక్కడ రాష్ట్రంలో కూడా కాస్ట్ పెరిగింది కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి చాలామంది విద్యార్థులు అడగడం వల్ల డెఫినెట్గా సరే నాన్ లోకల్కి వెళ్ళినా కూడా ఏదన్నా వేరే దూరం అయినప్పటికీ కూడా మెడికల్ ఎడ్యుకేషన్ కంట్రీలు ఎక్కడైనా ఉంటాయి కాబట్టి అప్లై చేసుకుంటుందే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాల గురించి నేను చెప్పడం జరుగుతుంది. మెడికల్ పీజీ కూడా నోటిఫికేషన్స్ అలా రిలీజ్ అవుతున్నాయి, బట్ సమయం సరిగ్గా లేకపోవడం వల్ల నేను వాటి మీద ఎక్కువగానే చెప్పలేకపోతున్నాను. బట్ వీలున్నంత వరకు కూడా పీజీ నెమ్మదిగా స్టార్ట్ అయింది కాబట్టి మెడికల్ పీజీ గురించి కూడా నేను మాట్లాడతాను. దీనిలో భాగంగా హర్యానా రాష్ట్రం ఏదైతే మనకి ఢిల్లీకి దగ్గరలో ఉందో హర్యానా రాష్ట్రంలో కూడా నోటిఫికేషను పడింది, 25వ తారీఖున పడింది. బట్ ఫార్చునేట్గానో అంటే ఆల్మోస్ట్ అన్ఫార్చునేట్గా అని చెప్పాలి, ఇమీడియట్గా కూడా ఓపెన్ చేసేసాడు, 26వ తారీఖున ఓపెన్ చేసి 29 కల్లా క్లోజ్ అయిపోతుంది. తక్కువ టైం ఇవ్వడం వల్ల జనరల్గా నోటీస్ ఇచ్చినప్పుడు ఒక 1 వీక్ ముందే నోటీస్ రిలీజ్ చేస్తారు షెడ్యూల్స్ అనేది. అన్ఫార్చునేట్గా ఈ హర్యానా అనేది అసలు టైం అనేది ఇవ్వడం జరగలేదు కాబట్టి, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి, ఎక్కువ మంది తెలియదు కాబట్టి, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసినట్లయితే 4 లక్షల కోటాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. హర్యానా రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏవైతే మనకు 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఈ 5 మెడికల్ కాలేజీలు కూడా ఓపెన్ మెరిట్ కోటా అంటారు కాబట్టి 4 లక్షల విద్యార్థులు కూడా చక్కగా వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం వెసులుబాటు అక్కడ ఉంటుంది. సో నోటిఫికేషన్ అలా రిలీజ్ అయింది, చాయిస్ ఫిల్లింగ్ అని ఫస్ట్ రౌండ్ రిజల్ట్ 30 జూలై ఇవ్వడం జరుగుతుంది. బట్ దీనిలో భాగంగా దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ మీరు అప్లై చేసినప్పుడు 1 లక్ష రూపీ మీరు డిపాజిట్ చేయాలి. ఒకవేళ సీట్ వచ్చినట్లయితే అది కాలేజీ ఫీజులో అడ్జస్ట్మెంట్ అవుతుంది, దాంట్లో పెద్ద ఇబ్బంది ఉండదు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 2500 రూపాయలు ఉంటుంది, అది రిజర్వేషన్ ఉన్నట్లయితే 1500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. దాని ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటుంది, బట్ ప్లస్ ఒక 1 లక్ష రూపీస్ మీరు పే చేసినట్లయితే డెఫినెట్గా సో మీరు ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ వెళతారు. సీట్ వచ్చినప్పుడు అమౌంట్ ఎక్కడికి పోదు, సీట్ రాకపోతే మీ అమౌంట్ మీకు వెనక్కి వస్తుంది, ఒకవేళ సీట్ వచ్చినట్లయితే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఫస్ట్ రౌండ్లో వీడియో చూసే టైంకి మీకు కానీ అప్లికేషన్ పెట్టలేకపోతే సెకండ్ రౌండ్లో కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి ఎలిజిబిలిటీ అనేది హర్యానా రాష్ట్రంలో ఉండడం జరిగింది. అందువల్ల ఒకవేళ ఫస్ట్ రౌండ్లో మిస్ అయినప్పటికీ కూడా ఆగస్ట్ 1 వీక్లో మనకి ఏదైతే సెకండ్ రౌండ్ ఓపెన్ అవుతుందో ఆ సెకండ్ రౌండ్కి కూడా మీరు చక్కగా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుని వెసులుబాటు ఉంది కాబట్టి మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైతే మీరు మెడికల్ చదివేటప్పుడు ఏదైనా మధ్యలో డ్రాప్ అవ్వాలన్నా కూడా ఆ పర్టికులర్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో ఒక 50% ఆఫ్ ది ఆ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉంటుందో అది కట్టినట్లయితే మీరు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. బాండ్ వాల్యూ 10 లక్షల రూపాయలు మాత్రమే ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ మన గాంధీ మెడికల్ కాలేజ్ లాంటి చోట కూడా 20 లక్షల రూపాయల బాండ్ తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో. సో ఒక రకంగా చూస్తే బాండ్ చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. అట్లాగే మీరు మధ్యలో కాలేజీన కారణం చేతి ఫిట్ అయినప్పటికీ కూడా అంత ఫీజు కట్టే అవసరం ఉంటుంది, ఎందుకంటే ఏదైనా లాంగ్ టర్మ్ రాసి వేరే చోటకి వెళ్ళాలన్నా, లేకపోతే ఫారిన్ యూనివర్సిటీకి అప్లై చేసి ఏదైనా మనకి మెడికల్ ఏదైనా ప్రోగ్రామ్ రావాలన్నా బయటకు మనం వెళదాం అనుకున్నప్పుడు జనరల్గా హర్యానా స్టేట్ డెఫినెట్గా కొంతవరకు ఫేవరబుల్ అని మనం చెప్పాలి. సో దీనిలో హర్యానా యూనివర్సిటీలో ఉన్నటువంటిది మేజర్గా వచ్చి ఎవరు కండక్ట్ చేస్తారు అంటే కౌన్సిలింగ్ అనేది మేజర్గా ఉన్న ఒక మేజర్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో, పీటీ ఏదైతే మనకి ఏదైతే ఉంటుందో, బీడీ శర్మ యూనివర్సిటీ ఆఫ్ ది హెల్త్ సైన్స్ ఏదైతే రోహ్తక్లో ఉందో వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ కాలేజీ అండర్లో 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 3 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఎన్సీ మెడికల్ కాలేజ్ ఒకటి, అలాగే ఆదేశ్ మెడికల్ కాలేజ్ ఒకటి, అలాగే వరల్డ్ మెడికల్ కాలేజ్ ఒకటి. ఈ 3 మెడికల్ కాలేజీలు కూడా దాని కింద మీకు ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే మరీ అంత ఓల్డ్ అని నేను చెప్పలేను, 2016 అలాగే 13 ఆ పర్టికులర్ టైంలో మనకి స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీలు ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ దాటినాయి కాబట్టి. సో ఫీజు కూడా 12 లక్షలు, ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలకు ఒకే రకమైన మెడికల్ ఫీజు హర్యానాలో లేదు.
అట్లాగే ఈ యొక్క నేను ఏదైతే చెప్పానో మీకు డాక్టర్ బిడి శర్మ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఏదైతే మనం చెప్తాం దాని కింద ఉన్నటువంటి మూడు మెడికల్ కాలేజీలు కాకుండా ఇంకొక రెండు ఏదైతే మీకు హర్యానా ప్రైవేట్ మెడికల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో లోకల్ అసెంబ్లీ యాక్ట్ ప్రకారం మెడికల్ ప్రైవేట్ మెడికల్ యాక్ట్లో ఒక రెండు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ మనకి దాంట్లో ఉండడం జరిగింది. ఆ రెండు మెడికల్ కాలేజీలో ఒకటి ఎస్జీటీ మెడికల్ కాలేజ్, అలాగైతే అలా ఫలహా ఏదైతే ముస్లిం కాలేజ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ. టోటల్గా చూసినట్లయితే 5 మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అందులో ఉండడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ డెంటల్గా నేను చెప్పట్లేదు, ఓన్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కేటగిరీ బి గురించి నేను మాట్లాడుతాను. కాబట్టి ఈ 5 మెడికల్ కాలేజీకి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేట్ అవుతున్నాను. దీంట్లో డెఫినెట్గా కొంచెం మార్కులు తక్కువ ఉన్నప్పటికీ కూడా 200-250 ఆ రేంజ్లో ఉన్నప్పటికీ కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫీజు వచ్చేటప్పుడు 12 లక్షల నుంచి 14 లక్షలు ఆ రేంజ్లో, 15 లక్షలు ఆ రేంజ్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఢిల్లీకి దగ్గరలో ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఇక్కడికి వెళ్ళి చదువుకున్నట్లయితే మీకు డెఫినెట్గా ఇక్కడతో కంపేర్ చేసినట్లయితే కాస్ట్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇక్కడ బి కేటగిరీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళి 25 లక్షల రూపాయలు కట్టడం కంటే కూడా తక్కువ అమౌంట్తో మీరు వేరే రాష్ట్రం వెళ్ళి కూడా మీరు చదివినట్లయితే వేరే అదర్ లాంగ్వేజ్ కానీ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆల్రెడీ మీకు ఓపెన్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి ఆల్రెడీ మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఇక్కడ సీటు రాదు అనుకుంటారో, ఇక్కడ ఎఫర్ట్ చేయలేము అనుకుంటారో, ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళలేము అనుకుంటారో, డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఎఫర్ట్ చేయలేము అనుకుంటారో, వాళ్ళకి మిగతా రాష్ట్రాలతో పాటు ఇది కూడా చండి. దీంతోపాటు ఇంకొక విషయం, ఛత్తీస్గఢ్ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఆల్రెడీ మీరు అప్లికేషన్ ఇప్పుడు పెట్టుకోవచ్చు. దాంట్లో ఉన్న ఫీజులు కొంచెం కంపారిటివ్లీ తక్కువగా ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది. ఈ రోజు అంటే 26వ తారీఖు నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎంసీసీ ద్వారా డెడ్లైన్ ఈ రోజు ఉన్నప్పటికీ కూడా ఒక 1 డే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్ఆర్ఐ కన్వర్షన్ లిస్ట్ ఇంకా రాలేదు కాబట్టి 1 డే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 27 దాకా దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే కర్ణాటక కూడా డేట్ ఎక్స్టెండ్ చేసి 27 దాకా ఇచ్చారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని విసులుబాటు ఉంటుంది. యాజ్ ఆన్ డేట్ మీకు తమిళనాడు ఇంకా ఓపెన్గానే ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. యూపీ కూడా, ఉత్తరప్రదేశ్ కూడా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఆన్లైన్ ఉంది. దీనికి సంబంధించి సపరేట్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టడం జరిగింది. సో ఈ ఛానల్లో ఏదో డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సీ ఛానల్లోకి వెళ్ళినా పర్వాలేదు, ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ ఛానల్లో వెళ్ళినా కూడా మీకు అందులో ఈ వీడియోస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అవుతుంది. కాబట్టి ఈ 5 కాలేజెస్లో మీరు చూసుకుని చక్కగా పెట్టుకున్నట్లయితే మీకు తక్కువ కాస్ట్తో తక్కువ మార్కులు వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమ్యాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి కానీ, లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 300,000 సెమినార్లు 1 రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారు 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి.